హలో హై ఫ్రెండ్స్ దీక్షిత్ జన స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కానిస్టేబుల్ హాల్ టికెట్ అంటే టీఎస్ కానిస్టేబుల్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి వీడియో ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్లో మీకు ముందుగా వస్తుంది అలాగే వీడియో మళ్ళీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా అయితే మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్దాం క్రోమ్ బ్రోజర్లో అయితే మనకి ఇక్కడ టిఎస్ఎల్పిఆర్బి అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే వస్తుందన్నమాట ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కానీ ఇక్కడ ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి అలాగే కింద లాగిన్ ఉంది డైరెక్ట్ వెళ్ళిపోతాం ఇక్కడ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ మీద క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మెయిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మెయిన్ పేజ్ ఓపెన్ కానీ ఇక్కడ చూడండి వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ అని బోర్డు అని మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత మనకు రైట్ సైడ్లో పైన డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటాం కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంకో న్యూ పేజ్ అయితే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని మనకి ఈ విధంగా చూపిస్తాను అనమాట ఇక్కడ మీకు సంబంధించిన అలాగే యూజర్ ఏంటంటే మనకు లాగిన్ కావాలన్నమాట ఇక్కడ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ పాస్వర్డ్ లాగిన్ అయితే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ లాగిన్ సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అనమాట మీరు ఇచ్చిన మొబైల్ నెంబరు అలాగే మొబైల్ నెంబర్ మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్న పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను మీకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ కావండి మనకు సైన్ అప్ అయిన తర్వాత మనకు సంబంధించిన మెయిన్ పేజీకి అయితే ఓపెన్ అవుతాయి అంటే లాగిన్ అవుతాయి అనమాట లాగిన్ కాగానే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా చూపిస్తాయి ఇక్కడ ఇక్కడ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ అలాగే ఇక్కడ చూడండి డౌన్లోడ్ పీడబ్ల్యూటీ హాల్ టికెట్ అంటే మనకి ఈ విధంగా అయితే క్లియర్ ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి ఇక్కడ ఇక్కడ చూడండి మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంది కదా ఇక్కడ ఆ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకైతే ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట డౌన్లోడ్ కాగానే సంబంధించిన స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అంటే ఎగ్జామ్స్ సెంటర్ ఎక్కడ పడ్డది అని క్లియర్గా మనం తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది అనమాట హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హాల్ టికెట్ అని మనకి ఈ విధంగా టూ థౌసండ్ ట్వంటీ టూ అని వచ్చేసింది ఇక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అయితే ఈ స్టూడెంట్ ఇక్కడ ఈ క్యాండిడేట్కి అయితే నలంద డిగ్రీ కాలేజ్ అశోక్ నగర్ మిర్యాలగూడలో అయితే వచ్చేసిందండి ఇక్కడ స్టూడెంట్ స్టూడెంట్కి వచ్చిన తర్వాత అలాగే ఎగ్జామ్ డేట్ అయితే మనకైతే ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాడు అయితే మనకు ఎగ్జామ్ ఉంది అలాగే మనకు ఎగ్జామ్ టైం టేబుల్ ఉదయం పదకొండు గంటల పది గంటల నుంచి ఒకటి గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది మీరు ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి అయితే ఒక వన్ అవర్ ముందు అయితే వెళ్ళండి అలాగే ఇక్కడ సంబంధించి చూడండి ఇక్కడ హాల్ టికెట్ అయితే మీకు సంబంధించిన ఫోటో ఉంటుంది కదా మీరు అప్లికేషన్కి ఏ ఫోటో ఇచ్చారో ఆ ఫోటో ఇక్కడైతే అతికించండి అతికించిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ని ఇక్కడ సిగ్నేచర్ చేయండి అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద ఇన్విజులేటర్ ఇన్విజులేటర్ సంబంధించిన సిగ్నేచర్ అలాగే నేమ్ ఆఫ్ ద ఇన్విజులేటర్ అంటే ఇన్విజులేటర్ నేమ్ అయితే ఇక్కడైతే రాయండి అంటే వేస్తారు వేసిన తర్వాత మనకు ఇన్స్ట్రక్షన్స్ అనమాట మన బ్యాక్ సైడ్ ఎగ్జామ్కి ఏమేమి కావాలంటే క్లియర్గా అయితే మన ఎన్క సైడ్ అయితే ఇన్సెక్షన్స్ ఉంటే చదువుకోవచ్చు ఇక్కడ క్లియర్గా అయితే అలాగే ఎగ్జామ్స్ అంట్రహాల్లో అయితే ఒక వన్ అవర్ ముందు అయితే మనమైతే అక్కడికి చేరుకోవాలన్నమాట అలాగే ఇప్పుడు క్యాండిడేట్ ఫోటో మన అప్లికేషన్ ఏ ఫోటో వచ్చా ఫోటో అయితే ఖచ్చితంగా అదే ఫోటో ఉండాలి ఈ విధంగా అయితే మీరైతే సేవ్ చేసుకోవచ్చు అలాగే సింపుల్గా అయితే మీరు ఈ విధంగా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది ఏ విధంగా అవుట్ తీసుకోవాలని నేను క్లియర్ చెప్తాను అలాగే ఇది కూడా మనకు ఒక నిమిషం మనకు రైట్ సైడ్లో అయితే ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఇక డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మనకు డౌన్లోడ్ అవుతుంది అలాగే సిస్టంలో అయితే కంట్రోల్ పి వస్తే మనకు ప్రింట్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట కంట్రోల్ పి అవుతున్న తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ చూపిస్తుంది కదా ఇక్కడ మనం కలర్ అయితే కలర్ బ్లాక్ అయితే బ్లాక్ అయితే మనం సెలక్షన్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు లేదా మనం దీన్ని పీడిఎఫ్ ఫైల్ మనం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆఫ్ పీడిఎఫ్ అని ఉంది కదా మనకి సేవ్ చేసుకోవచ్చు అనమాట సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా పోలీస్ కానిస్టేబుల్ టికెట్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్ అలా కొద్ది సపోర్ట్ అవ్వండి సపోర్ట్ ఇస్తే నేను మరిన్ని వీడియోల కోసం మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ